हेलो वेलकम टू मी एजुकेशन यूट्यूब चैनल सरकొత్త విద్యా ఉద్యోగ సమాచారం కోసం మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ ఆల్ అనే ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి అండ్ వీడియోలో ఈ రోజు నేను కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ అయితే మీకు డిస్ప్లే చేస్తాను అండ్ అవన్నీ కూడా మనకి పేపర్ లో పబ్లిష్ అయిన నోటిఫికేషన్స్ అన్నమాట అండ్ మీకు ఆ జాబ్ కు సంబంధించిన పూర్తి వివరాలు కావాలి అనుకుంటే అక్కడ మీకు ఆ జాబ్ లకు సంబంధించిన వెబ్సైట్ ఐడి ఇవ్వడం జరిగింది కదా అది మీరు గూగుల్ లో అయితే సెర్చ్ చేసుకుని ఆ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ గా చదివిన తర్వాత ఇన్ కేసు ఆ జాబ్ లకు గనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి అండ్ మేము అందించే ఈ కొంత ఇన్ఫర్మేషన్ అయితే కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనేది మా హోప్ అనమాట అండ్ మీకైతే ఇందులో నేను ఇప్పుడు డిస్ప్లే చేసే ఈ జాబుల్లో ప్రైవేట్ జాబులు ఉన్నాయి అటు గవర్నమెంట్కి సంబంధించిన జాబులు కూడా అయితే డిస్ప్లే అవుతాయి అవన్నీ కూడా మీరు వెబ్సైట్లో అయితే నోటిఫికేషన్ అయితే వెరిఫై చేసుకుని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవడం ట్రై చేయండి అండ్ అప్లై చేసుకునే ముందు మీరు లాస్ట్ డేట్ ఎప్పుడైనా కూడా వెరిఫై చేసుకోండి అంటే అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ ఏంటనేది కూడా మీరైతే వెరిఫై చేసుకోండి అండ్ కొంతమందికైనా ఈ నోటిఫికేషన్స్ ఉపయోగపడతాయి జాబులకు అప్లై చేసుకుంటారని చెప్పేసి ఒక అభిలాష అండ్ వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి మీకైతే కంప్లీట్ డీటెయిల్స్ తెలిసే అవకాశం కూడా ఉంటుంది అండ్ మరింత విద్యా ఉద్యోగ సమాచారం కోసం అయితే డెఫినెట్గా మన యూట్యూబ్ ఛానల్ డైలీ అయితే వాచ్ చేయడం ట్రై చేయండి అండ్ ఫస్ట్ అయితే నేను కొంత ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాను ఫస్ట్ నోటిఫికేషన్ చూసినట్లయితే మనకి విక్రమసింహాపురి యూనివర్సిటీ నెల్లూరు జిల్లా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ కొన్ని ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి అండ్ ఇది బ్యాక్లాగ్ అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్ మెన్షన్ చేయడం జరిగింది అండ్ ఏ క్యాస్ట్లో ఎన్ని ఉన్నాయని కూడా మనకి ఇక్కడైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది అండ్ దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లో అయితే మీరు వెరిఫై చేసుకోండి అండ్ నెక్స్ట్ జాబ్ అప్డేట్ చూద్దాం ఈ జాబ్ అప్డేట్ అనేది సైనిక్ స్కూల్ కోరుకొండకు సంబంధించిన జాబ్స్ అనమాట అండ్ ఇందులో మనకి ఉన్న పోస్టులు ఏంటంటే బ్యాండ్ మాస్టర్ మెడికల్ ఆఫీసర్ హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్ అండ్ వార్డ్ బాయ్స్ అని చెప్పేసి ఇందులో మనకి జాబ్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఇది 21 డేస్ లోపు అయితే మీరు అప్లై చేసుకోవాలి అంటే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మనకి 21 డేస్ లోపు అయితే దీనికి అప్లై చేసుకోవాలన్నమాట ఆల్రెడీ దీని మీద నేను వీడియో చేశాను మన యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది ఒకసారి అయితే వెరిఫై చేసుకోండి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అండ్ ఇక్కడ వెబ్సైట్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు డైరెక్ట్గా వెబ్సైట్ ఐడిలో కూడా ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు సెర్చ్ చేసుకుని ఇన్ కేసు మీ జాబ్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కూడా అయితే ఇవ్వడం జరిగింది అది కూడా మీరు వెరిఫై చేసుకోండి అండ్ నెక్స్ట్ జాబ్ అప్డేట్ కూడా చూద్దాం అండ్ ఈ అప్డేట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సిజిహెచ్ఎస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఇక్కడ పోస్టులు వివరాలు అయితే ఉన్నాయి స్టాఫ్ నర్స్ 4 పోస్టులు ఫార్మాసిస్ట్ అల్లోపతిక్ వాళ్ళు అయితే 13 పోస్టులు ఉన్నాయి అండ్ ల్యాబ్ టెక్నీషియన్ 5 పోస్టులు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయితే 10 పోస్టులు ఉన్నాయి అండ్ ఇందులో కూడా మనకి వెబ్సైట్ ఐడి ఇవ్వడం జరిగింది ఇది కూడా మీరైతే ఈ ఐడి ప్రకారం నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకుని ఆ డీటెయిల్స్ అనేది కూడా చదువుకుని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి అండ్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ కూడా ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు ఇది కూడా అయితే మీరు వెరిఫై చేసుకోండి అండ్ నెక్స్ట్ జాబ్ అప్డేట్ అయితే చూద్దాం నెక్స్ట్ ఈ అప్డేట్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మనకి ఇక్కడ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ మనకి మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజిఎస్ ఏపీ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ టు వర్క్ ఆన్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక కొటేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఆ జాబ్కు సంబంధించి ఇన్ కర్నూలు అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పడం జరిగింది అండ్ దీనికి సంబంధించిన వెబ్సైట్ ఐడి ఇవ్వడం ఇచ్చారు కాబట్టి మీరైతే దీన్ని గూగుల్లో అయితే సెర్చ్ చేసుకుని నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకుని ఇన్ కేసు ఈ జాబ్లకు మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి అండ్ అప్లికేషన్ మనకి సబ్మిట్ చేయడానికి చివరి తేదీ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది ఇది కూడా అయితే మీరు వెరిఫై చేసుకోండి అండ్ నెక్స్ట్ జాబ్ అప్డేట్ చూద్దాం అండ్ చూసి మనకి సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా మనకి పోస్టులు వివరాలు ఇవ్వడం జరిగింది జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్ అండ్ ఫైర్మెన్ చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది రీసోర్స్ మేనేజ్మెంట్ అనమాట అండ్ ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇక్కడ ఇవ్వడం జరిగింది జూనియర్ టెక్నీషియన్కి 25 పోస్టులు అండ్ ఫైర్మెన్కి అయితే 2 పోస్టులు ఉన్నాయి అండ్ ఏ క్యాస్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ కూడా ఇవ్వడం జరిగింది అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే వెరిఫై చేసుకోండి అండ్ మనకి నోటిఫికేషన్ మనం డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ మనకి వెబ్సైట్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది దాని ప్రకారం అయితే మీరు ఆ నోటిఫికేషన్ అయితే సెర్చ్ చేసుకుని డీటెయిల్స్ అన్ని కూడా వెరిఫై చేసుకుని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి అండ్ నెక్స్ట్ జాబ్ అప్డేట్ చూద్దాం అండ్ ఈ జాబ్స్ అనేవి లెనోరా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ పాలిటెక్నికల్ అని చెప్పేసి మనకి పేపర్లో పబ్లిష్ అవ్వడం జరిగింది అండ్ ఇక్కడ పోస్టుల వివరాలు అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఈ జాబ్లు కూడా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళైతే డెఫినెట్గా అయితే ఇవన్నీ వెరిఫై చేసుకుని అయితే మీరు అప్లై చేసుకోండి అండ్ నెక్స్ట్ జాబ్ అప్డేట్ అయితే చూద్దాం అండ్ ఈ అప్డేట్ మనకి ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించింది అనమాట నన్నయ్యలో 23న మెగా ఉద్యోగ మేళా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది నన్నయ్య విశ్వవిద్యాలయంలో ఈ నెల 23వ తేదీన మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు విసి ఆచార్య ఎం జగన్నాథరావు తెలిపారు
ఈ నెల అంటే ఇది డిసెంబర్ 2021 అనమాట. అది కూడా అయితే మీరు వెరిఫై చేసుకోండి. దీనికి సంబంధించి బ్రోచర్ను మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1400 ఉద్యోగ అవకాశాలతో యూనివర్సిటీ వికాస సంయుక్తంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారనమాట. అంటే ఏదైతే యూనివర్సిటీ ఉందో దానికి సంబంధించిన యాజమాన్యము ప్లస్ వికాస అనేది మనకి ఒక జాబ్ ఆపర్చునిటీస్ కల్పించే ఒక ప్లాట్ఫామ్ అనమాట. అది ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి ఇది న్యూస్ అనమాట. ఈ రెండు కలిపితే సంయుక్తంగా ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేస్తున్నట్టు ఇక్కడైతే మనకి పబ్లిష్ అవ్వడం జరిగింది. ఇది కూడా అయితే ఒకసారి వెరిఫై చేసుకోండి. అండ్ 10వ తరగతి నుంచి బీటెక్ వరకు చదువుతున్న వారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. నెక్స్ట్ ఏజ్ వచ్చేసి మనకి 18 నుంచి 30 ఇయర్స్ మధ్య అయితే ఉండాలంట. అండ్ మరిన్ని వివరాలకైతే మీరు ఒక కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది, దాని అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చునని చెప్పారు. అండ్ ఇవన్నీ కూడా మీరు అయితే వెరిఫై చేసుకోండి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ఈ జాబ్ అప్డేట్లు అన్నీ కూడా మీరు ఆయా అఫీషియల్ వెబ్సైట్లో అయితే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని అవన్నీ చదివిన తర్వాత ఇన్ కేసు మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. ఏ నోటిఫికేషన్ అయినా సరే మీరు ఆ జాబ్లకు అప్లై చేసుకునే ముందు ఆ నోటిఫికేషన్ అనేది చాలా క్లియర్గా అయితే చదవండి. ఏదైనా సరే మనకి అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న నోటిఫికేషన్స్ మనకి ఎక్కువ జెన్యున్గా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మీరైతే వెరిఫై చేసుకుని అప్లై చేసుకోండి. అండ్ మరింత ఉద్యోగ సమాచారం కోసం అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే డైలీ వాచ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.